కనీసం కోర్టుకి వెళ్లి న్యాయం పొందే అవకాశం లేకుండా ఆ ప్రావిజనే ఇందులో తీసి మీరు రాష్ట్రపతికి బిల్లు పంపించారంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అసలు కోర్టులకు వెళ్లి ఎక్కడైనా ఇబ్బందులు గ్రౌండ్ లో గాని ప్రభుత్వంలో గాని లేకపోతే వ్యక్తుల దగ్గర గాని ఎక్కడైనా వాడికి నష్టం జరిగితే సివిల్ కోర్టుకి వెళ్లి వాడు న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది మీరు మొదట తెచ్చిన బిల్లులో అసలు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు దీనికి ఒక ట్రిబ్యునల్ వేస్తున్నాం ట్రిబ్యునల్ దగ్గర మీరు పరిష్కరించుకోండి అంటే ఇది ఏ మాత్రం సమంజసమో నేను అడగమని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా సక్సెస్ అవలేదు అధ్యక్ష ఈ రోజు చాలా గొడవలు అవుతాయి మీరు ఈ కార్యక్రమాన్ని చేపడితే నేను ఎందుకంటే మీరు అధికారం ఉంది లేకపోతే సభ్యులు ఎక్కువ ఉన్నారు మీరు పాస్ చేసుకోవచ్చు ఇది చాలా ప్రమాదానికి దారి తీయబోతుంది ఎక్కడ సరిగా లేవు ఒకల భూమి ఒక దగ్గర ఉంది మీరు సర్వే చేస్తే ఇంకొకల రికార్డ్ లోకి వెళ్తుంది లోకల్ లో చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని వల్ల 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇందులో రాళ్ళకు 600 కోట్లు అధ్యక్ష సర్వేకి 1000 కోట్లు కేటాయించి సర్వే రాళ్ళకి 600 కోట్లు అధ్యక్ష నేను చూశాను అది రైటో రాంగో తెలియదు ఆ రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు ఫోటో పెడుతున్నట్టుగా చూశాను అది నిజమా కాదో తెలియదు కానీ అధికారులు ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ మీటింగ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి ఒక రాయి తీసుకొచ్చి దాని మీద ముఖ్యమంత్రి గారు బొమ్మలు కూడా వేస్తే ముఖ్యమంత్రి గారు తిట్టారని కూడా వచ్చింది అంటే ఇలాంటి ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయి దీనివల్ల ఏమైనా ఫలితాలు ఉన్నాయి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే దీనివల్ల ఫలితాలు పేదవాడికి రావాలి ఇది అందరికీ తెలుసు అధ్యక్ష మాట్లాడకపోవచ్చు ఇప్పుడు రీసర్వే గాని మీరు చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది చాలా గొడవలు వస్తాయి దయవుంచి ఆలోచన చేయమని కోరుతున్నాను ఈ రోజు మీరు మొదటే బిల్లు తెచ్చేటప్పుడు నాకు ఎందుకంటే అనుమానం వస్తుంది మొదటే బిల్లు తెచ్చేటప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదనే ప్రావిజన్ ఎందుకు పెట్టారు అసలు మీ ఆలోచన ఏంటి ట్రిబ్యునల్ అనే పదం ఎందుకు పెట్టారు ట్రిబ్యునల్ అంటే అధికారులు ఉంటారు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉంటారు దాని వల్ల సమస్య వస్తది అని చెప్పి నేను స్పష్టంగా మంచి హృదయంతో చెప్తున్నా ఇదేంటి పొలిటికల్ కాదు అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి లేనప్పుడు ముఖ్యమంత్రి గారు సలహా కావాలంటే మళ్ళీ వాయిదా సాయన సలహా కూడా అడగండి దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ప్రమాదం జరగడమే కాదు ఎక్కడ సక్సెస్ అవ్వలేదు అధ్యక్ష